ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు ప్లీజ్ చేయండి నాకు బాగా నచ్చిందని కాబట్టి రోజు అయితే చేసిన బాగా ఉంది కూడా డైలాగ్ కానీ ఒక ఐడియా అయితే ఉంది నాకు ఈ డైలాగ్ మీద నేను ఇంతకుముందు చేసినానేమో అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒక డైలాగ్ అయితే చేసినా చూసి లైక్ చేసి ఇప్పుడైతే మనమైతే రివింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇచ్చాను చాలామందికి అప్డేట్ వస్తుందని అంటున్నారు నేను టెలిగ్రామ్లో పెట్టాను టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది అక్కడ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది ఓకేనా ఎక్కువ చెప్పను డిస్క్రిప్షన్లో టూ ఫాంట్స్ ఇచ్చాను ఆ ఫాంట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యాడ్ చేసుకోండి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మనకు వేస్ట్ ఫీలో వేస్ట్ ఫైలు అని ఒకటేంటంటే ఫాంట్ అయితే ఇచ్చాను మొబైల్ ల్యాక్ అవుతుందేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు అయింది కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చి ఈ లోకాల్ లోకాలిటీ ప్రివ్యూ అనే ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకోండి ఓకేనా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎనీ యాప్ ఉన్నా రిమూవ్ చేసేయండి ఇప్పుడు నేనైతే ఏం రిమూవ్ చేస్తలేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వేరే యాప్స్ ఉన్నాయి ఓకే మీరు రిమూవ్ చేసేయండి ఓకే నా మొబైల్ అంతే ల్యాగ్ కాదు కొన్ని చోట్ల మాత్రమే ల్యాగ్ అవుతుంది త్రీడీ కెమెరా దగ్గర ఓకే ఇందులో కూడా త్రీడీ కెమెరా యూస్ అవుతుంది ఎక్కడ యూస్ అవుతుంది అనేది ఎండింగ్లో చెప్తాను ఓకే ఆ యానిమేషన్ అన్నీ ఉన్నాయి కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి ఓకే మీరు ఫస్ట్ కింద ప్రతి ఒక్క ఫోటోని మీరు వన్ బై వన్ వన్ బై వన్ ఫీల్డ్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి ఓకే ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత ఫోటో చూసుకుంటే ఇక్కడ మనకు కొంచెం సగంలో ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగా సెట్ అయిపోతుంది ప్రతి ఒక్క ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ఎందుకంటే ఒకటి లెఫ్ట్ సైడ్ పోవడం కానీ ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఇలా పోవడం కానీ ఇలా పోవడం కానీ అలాంటివి జరుగుతుంటుంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఒకవేళ లేకపోతే ఫోటో కట్ చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఓకే ఇలాగైతే ఫోటో ఉంది ఫోటోని కరెక్ట్గా ఇలాగైతే కిందికి కరెక్ట్గా ఫేస్ కట్ అనేది చాలా సెంటర్లో ఉండి కట్ చేయండి బాగా ఉంటుంది ప్రతి ఒక్క ఫోటోని ఇక్కడ మాత్రం మనకైతే కింద ఒక ఫోటో ఉంది దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఈ ఫోటో డిలీట్ చేసి ఆ షేప్ కిందికి మీరు ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటో సెలెక్ట్ చేసిన రెడ్ లైన్ దగ్గర తీసుకొచ్చి ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేసిన చేసిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడండి ప్రతి ఒక్కటి వన్ బై వన్ చేంజ్ చేసుకోండి మొబైల్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది నా మొబైల్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా మొబైల్ బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతూ ఉంటే దాని ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఎనీ యాప్ లేకుండా ట్రై చేయండి ఓకే నేను ఎక్కువ అయితే చెప్తలేను మీరు మీరు చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి ఓకేనా ఓకే ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్ అని ఒక ప్రీసెట్ ఇచ్చాను ఈ ఎఫెక్ట్లో ఓన్లీ సిసి ఎఫెక్ట్ ఉంటుంది ఒక షాడో అయితే ఉంటుంది పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి పెట్టుకోండి నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి పెట్టాను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పే చేస్తే బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు ఓకే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎంత ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే కైన్ మాస్టర్ పీసె కూడా ఒక టూ త్రీ మినిట్స్లో పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఎందుకంటే చేసిన తర్వాత పెడతాను జై